సో హాయ్ గాయ్స్, టీవీ ప్రశాంత్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అబౌట్ రాట్విల్లర్. మన ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నా సరే రాట్విల్లర్కే ఒక ప్రత్యేకత ఉంది. సో ఎలా అంటే ఒకవేళ మనం వీడియో చూడొచ్చు. సో రాట్విల్లర్ ఎంత హెవీ బోన్ ఉందో, ఫుల్ హెడ్ సైజ్ కానీ బాడీ సైజ్ కానీ. సో అదే మనం ఈ ఫోటోకి వచ్చేసరికి చూడండి, హెడ్ సైజ్ కానీ ఫుల్ బ్లాక్ అండ్ ట్యాన్ కలరు చాలా బాగుంది. సో మన ఇండియాలో ప్రస్తుతానికి జరుగుతున్న ఫ్రాడ్ ఏంటంటే డావరన్ పప్పీస్ రాట్విల్లర్ పప్పీస్ అని చేస్తుంటారు చాలామంది. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకోవచ్చు. సో రాట్విల్లర్ అనేది ఫుల్ హెవీ బోన్, హెడ్ సైజ్ కానీ బాడీ సైజ్ కానీ చాలా బాగుంటుంది. సో డావరన్ వచ్చేసరికి నార్మల్గా సన్నగా, బాడీ సైజ్ సన్నగా, ఇయర్స్ రేస్ ఉండి, కానీ కలర్ డిఫరెన్స్ మాత్రం ఏం లేదు. కలర్ డిఫరెన్స్ ఒకటే, మళ్ళీ కలర్ రెండింటి కలర్ ఒకటే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాట్విల్లర్ పప్పీస్ ఫుల్లీ హెవీ బోను, బంచ్ ఫేస్, బ్లాక్ అండ్ ట్యాను. సో రాట్విల్లర్ పప్పీస్ ఎలాగ ఉంటాయో డావరన్ పప్పీస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. రెండింటిలో ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ మనం ఎప్పుడైతే డిఫరెన్స్ చూడాల్సింది ఏంటంటే బోన్ సైజ్ కానీ, హెడ్ సైజ్ కానీ, టెయిల్ సైజ్ కానీ. సో రాట్విల్లర్కి ఫుల్ టెయిల్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫ్రాడ్ కమ్మేసుకుందాం అనుకుంటే డావరన్ కానీ ఫుల్ టెయిల్ ఉంటుంది. ఆల్మోస్ట్ పప్పీ పుట్టిన 2 డేస్కి డావరన్ టెయిల్ అనేది కట్ చేసేస్తారు, ఉంచారు. సో చాలామంది ఇదే మోసపోతుంటారు, ఓ ఇంకా రాట్విల్లర్ అనేది చాలా టూ ఎక్స్పెన్సివ్ డాగ్ అనమాట మన ఇండియాలో. సో చాలామంది తక్కువ రేటుకి ఇస్తారా, తక్కువ రేటుకి ఇస్తారా, తక్కువ రేటు కానీ చాలామంది ఎక్కువ చేస్తారు. చాలామంది బ్రీడర్స్ ఏంటంటే దీన్ని ఒక అంచనాగా తీసుకుని మనకి అన్ని వేస్ట్ బ్రీడ్స్, చిల్లర్ బ్రీడ్స్ అమ్మేస్తుంటారు. సో అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు డావర్మన్ ఎట్లా ఎలా ఉందో. సో సేమ్ కలర్, ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే సన్నగా ఉంటుంది డాగు, చెవుల సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ చెవుల సైజ్ నుంచుని ఉంటాయి. సో అలాగే బాడీ సైజ్ కానీ అంత నార్మల్ ఉంటుంది. ఎక్కువ చాలామంది డావర్మన్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఐ థింక్ సో. చాలా కొంతమంది ఇష్టపడతారు డావర్మన్ని. రాట్విల్లర్ ఏంటంటే మండలో చాలా అంటే చాలామంది ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం ఫోటోలు చూసినట్టయితే ఈ ఫోటో చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డాగ్స్ తీసుకోవాలని, ఎందుకంటే అట్లాంటి క్వాలిటీ రాట్విల్లర్. సో అదే చాలామంది బ్రీడర్స్ ఏం చేస్తారంటే చీప్ క్వాలిటీ అమ్మేస్తుంటారు. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది నేను చెప్తాను, సో గుర్తుపెట్టుకోండి. సో రాట్విల్లర్ వచ్చేసేసరికి చెవులు కొంచెం బ్రాడ్గా, పప్పీ కొంచెం హెవీగా, టెయిల్ కొంచెం లావుగా. ప్లస్ మీరు ఒకవేళ రాట్విల్లర్ పప్పీస్ తీసుకోవాలనుకుంటే మదర్, ఫాదర్ రెండింటిని చూసి పప్పీస్ తీసుకోండి. సో అందరూ అలాగే చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మదర్ ఫాదర్ మెట్టింగ్ వీడియో కూడా తీసుకుని, అలాగే మదర్ ఫోటో, మదర్ విత్ పప్పీస్, ఇలాంటి ఫోటోలు తీసుకుని పప్పీస్ తీసుకోవడం చాలా బెటర్. చాలామంది ఏంటంటే ఆన్లైన్లో వస్తుంది కానీ ఆన్లైన్లో కొనేస్తుంటారు. మనం ఆన్లైన్లో కొనేసే దానికన్నా కళ్ళ ముందు చూసి పప్పీస్ని తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు దూరం నుండి రాలేకపోతే, ఒకవేళ మదర్ ఫాదర్ ఫొటోస్ ఉంటే మదర్ ఫాదర్ ఫొటోస్ పంపించమని చెప్పండి, అలాగే మదర్ అండ్ ఫాదర్ మీటింగ్ వీడియో ఉంటే అది కూడా పంపించమని చెప్పండి, అండ్ మదర్ అండ్ పప్పీస్ ఫోటో. ఇది మాత్రం మీరు తప్పకుండా కన్సిడర్ చేయండి. సో మీ అందరికి ఒక చిన్న వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను రాట్విల్లర్ది. సో సో చూడండి మీరే. సో చూడొచ్చు మీరు రాట్విల్లర్ ఎంత హెవీగా ఉందో, ఫుల్లీ ట్రైన్డ్. ఆ ఓనర్ చెప్పేవరకు అసలు ఫుడ్ కూడా తింటలేదు. సో ఇలా ఉంటాం రాట్విల్లర్, అంత అగ్రెసివ్ కూడా కాదు. సో రాట్విల్లర్ కొంచెం మంచి క్వాలిటీ తీసుకోమని నా నుంచి రిక్వెస్ట్. సో రాట్విల్లర్ తీసుకుని ఎవరైనా సరే దయచేసి కొంచెం మంచి బ్రీడ్ని చూడండి, అలాగే మంచి క్వాలిటీ తీసుకోండి. సో ఎవరు మోసపోవద్దు. నా వ్యూవర్స్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు నా వీడియో చూసిన అయితే అస్సలు మోసపోరని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు రాట్విల్లర్స్ గురించి హిందీలో, ఇంగ్లీష్లో, తమిళ్ కన్నడలో ఉంది, కానీ మన తెలుగులో చాలా తక్కువ. సో అందుకే వీడియో చూసే వాళ్ళు అందరికీ అర్థం అవ్వాలని, అందరికి పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలని నేను ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ప్లస్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెచ్చాను. సో అలాగే రాట్విల్లర్ అనేది మనకు బ్లాక్ అండ్ ట్యాన్ కలర్ ఒక్క కలర్లోనే మాత్రం ఉంటుంది. సో డావర్మన్ సరికి మన డిఫరెంట్ కలర్స్ ఉంటుండే, లైక్ రెడ్ అండ్ ట్యాన్, బ్లాక్ అండ్ ట్యాన్, సో వైట్, బ్రౌన్, అలాగే విత్ టెయిల్, లాంగ్ టెయిల్ విత్ హ్యాష్ అండ్ ట్యాన్, ఇటువంటి కలర్లో ఉంటుంది. కానీ రాట్విల్లర్ మాత్రం ఓన్లీ వన్ కలర్, బ్లాక్ అండ్ ట్యాన్. సో మీకు నా వీడియో నచ్చేటట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు డావర్మన్ గురించి తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఒకవేళ కొత్తగా వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.